ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ ఆరోగ్య మరి విశ్వవిద్యాలయంగా మార్చబోతున్నారు ఆల్రెడీ మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు జగన్ అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుని రాత్రికి రాత్రే ఆమోదాన్ని కూడా పొందేశారంటే వీళ్ళందరూ ఎంత ప్లాన్డ్గా ఉన్నారో ఆలోచించవచ్చు సో నిజంగా ఈ విషయం ముందుగానే జగన్ అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు అందుకే ఎవరి దగ్గర నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో వాళ్ళందరికీ చెక్ చెప్పడానికే రెడీగా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ విషయం పైన అందరూ చాలా స్పందిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ విషయంలో మండిపడుతున్నారు ఆయన ఎన్టీఆర్కి అభిమానన్న సంగతి తెలిసిందే ఈ విషయంపై ఆయన కూడా సీరియస్ అవుతున్నారు అసలు ఎన్టీఆర్ యూనివర్సిటీకి దీనికి సంబంధించి పేరు మార్పుకి మీరు ఎలా చేయగలుగుతారంటూ మరి విశ్వవిద్యాలయం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ పేరే ఉంది ఎందుకంటే కారణం దీన్ని నెలకొల్పడానికి ముందుగా ఆయనే నడుం కట్టారు దీనికోసం ఎంతో పోరాడారు కష్టపడ్డారు చివరికి సాధించారు అందుకే ఆయనకు గుర్తుగా డాక్టర్ ఎన్టీఆర్ మరి హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నాం ఇప్పుడు మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు అధికారం పోయే టైంలో మళ్ళీ ఇప్పుడు పేరుని తన తండ్రి పేరుని ఎలా పెట్టుకుంటారని ఒక యూనివర్సిటీకి ఇరవై ఐదేళ్లుగా ఉన్న పేరుని ఇప్పుడు వచ్చి ఎలా తీసేస్తారంటూ మండిపడుతున్నారు అయితే ఈ విషయంపైన సీఎం కేసీఆర్ కూడా ఇలాగే స్పందించారు అసలు ఎన్టీఆర్ గారు చేసినటువంటి పనులకి ఇప్పుడు తన తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారో నాకు అర్థం కావడం లేదు ఏదైనా ప్రైవేటు సంస్థలు నెలకొల్పి వాటికి తన తండ్రి పేరు పెట్టుకునే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కానీ ఎంత ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గతంలో ఉన్న యూనివర్సిటీ పేరుని ఎలా మారుస్తారంటూ నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉందంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్